హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇది ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ది ఆన్ ఆఫ్ బటన్ పనిచేయట్లేదు. ఇది ఆన్ ఆఫ్ బటన్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఇది మొత్తము వాటర్ వాడి వండేటప్పుడు మొత్తం కార్బన్ లాగా వచ్చింది. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మరి మొత్తం కాలిపోయింది ఒక ఆన్ ఆఫ్ బటన్ లాస్ట్. అది చేంజ్ చేయాలి. అది ఫోర్ లెగ్స్ ఉంది, నా దగ్గర టూ లెగ్స్ బటనే ఉంది. అయినా పర్వాలేదు, ఫోర్ లెగ్స్ దానికి టూ లెగ్స్ పెట్టవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ టూ లెగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తున్నాం చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా, ఇది లెడ్ చూసార్. ఇది లెడ్ను గుంజుకుంటుంది పంపు. ఇది ఉంటే ఈజీగా అయిపోతుంది. నేను ఎంత ఈజీగా తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇలా వెయిట్ చేసి లెడ్ గుంజేసిన తర్వాత ఇట్లా చేతుని తీయంగానే వెళ్తుంది బటన్. ఫోర్ లెగ్స్ కాబట్టి చూడండి, క్లీన్గా మొత్తం లెడ్ అంతా వెళ్ళిపోయింది. ఖాళీ లెగ్స్ ఉన్నాయి. ఇట్లా చేతుని తీసేస్తే వెళ్ళిపోతుంది. ఇలాంటిది ఉంటే బెటరు, సేఫ్టీ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది వర్క్. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. ఓకేనా, ఇది ఖరాబ్ అయింది. ఇది ఇది మంచిది, టూ లెగ్స్ ఉన్నాయి, పర్వాలేదు, పనిచేస్తుంది. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ కూడా చేయండి. మరెన్నో ఇటువంటి వీడియోలు మరిన్ని తీసుకొస్తాను మీకోసం. సక్సెస్ఫుల్ అయింది. ఓకే, బటన్ ఆన్ ఆఫ్ బటన్ పనిచేస్తుంది. ఇప్పుడు వాటర్ హీట్ చేసి చూద్దాము, అవుతుందా లేదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా. వర్క్ చేస్తుంది, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు.
సక్సెస్ఫుల్ హీట్ అవుతుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ బాబు ఆల్ ఇన్ వన్.